1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందుల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది, కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది, కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయినాయి కాంగ్రెస్ మీద పోటీ చేస్తే. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపురం, అక్కడ రాజోలు. మూడో ప్లేస్ ఎవడు? టీడీపీ. నరసాపురంలో 2 ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ 3 ప్లేసు. భీమవరం గాజువాక్లో పవన్ కళ్యాణ్ 2 ప్లేస్కి వస్తే 3 ప్లేస్ డిపాజిట్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది? కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీకి అయినా బలంగా ఫైట్ ఇస్తే 3 ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు, డిపాజిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి, సాయంత్రం వస్తాడు, బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా డిపాజిట్లు పోతాయని వెళ్ళి ఆయన అడగండి. అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా 2024 నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం, ఇక ముందు కూడా నిర్వహిస్తాం. ఇటువంటి గుంటనక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు రా కథలు రా కార్యక్రమం గుడివాడలో పెడుతున్నారు, ఇవాళ మీ మీద ఆరోపణలు ఖచ్చితంగా చేశారు. చంద్రబాబుని రా కథలు రా అని చెప్పి సుప్రీంకోర్టు మన 3 రోజుల నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కథలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు, ఆయనేమో కోర్టులు రా కథలు రా కథలు వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్కజిత్తులు పన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోళీ ఓడిపోయింది, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కథలు రా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతుంది, త్వరలో కూడా వెళ్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా? అది కానీ ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు, జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు, అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు పాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగ్